హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. అండ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవారంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఇప్పుడు వచ్చే ప్రతి కారు కూడా రిమోట్ కంట్రోల్ సెన్సార్ సంబంధించిన కీ అయితే వస్తుంది మనకి. ఈ కీ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఈ కీ బ్యాటరీ డౌన్ అయితే ఎలా చేంజ్ చేయాలి ఈ బ్యాటరీని, అండ్ ఇది ఎంత వరకు వస్తుంది, అంటే లైఫ్ టైం ఎంత వస్తుంది ఈచ్ వన్ బ్యాటరీ, అండ్ దీన్ని మనమే చేంజ్ చేసుకోవచ్చా సెల్ఫ్గా, లేకుంటే మళ్ళీ షోరూమ్ తీసుకుని వెళ్ళాలా, అలాంటి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ బ్లాగ్లో అనేది మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నా దగ్గర ఉన్నైతే మారుతి సుజుకి కంపెనీది ఈ కీ వచ్చేసి. యాక్చువల్లీ నా కార్లో అయితే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి అయితే కార్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఈ విధంగా మీకు ఇప్పుడు కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే చూపిస్తుంది లో బ్యాటరీ అని చెప్పి. సో చేంజ్ చేయాలని చెప్పి నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను, దానికి సంబంధించిన సెల్ అవి చూపించింది. అండ్ తెలుగులో అయితే ఇప్పటివరకు అయితే వ్లాగ్స్ అయితే ఎవరు అంతగా పెట్టలేదు, నాకే అనిపించింది, ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇలాంటివి చిన్న చిన్నవి. సో నేను ఎలాగో ఇది చేంజ్ చేయాలి కాబట్టి అదేదో చిన్న వ్లాగ్ చేసి మీకు కూడా ఎప్పుడైనా ఏ టైంలోనైనా హెల్ప్ఫుల్గా అవుతుంది అన్నట్టుగా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి ఈ కీకి నేను చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాటరీ. దీని నెంబర్ వచ్చేసి బ్యాటరీ నెంబర్ పానాసోనిక్ CR20 కనబడుతుందా ఒకసారి మీకు, 2032. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ సెల్ని దీని లోపలికైతే చేంజ్ చేసేద్దాం. బట్ ఈ దీన్ని ఎలా చేంజ్ చేయాలనేది చాలామందికి తెలియదు. చిన్న చిన్న అంటే మళ్ళీ చేంజ్ చేసేటప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా ఇది లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే వేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ కీని అయితే రిమూవ్ చేయాలి. ఈ కీని ఉంటుంది కదా, ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలో తెలుసు కదండి, ఇక్కడ బ్లాక్ కార్డ్ చిన్నది బటన్లా ఉంటుంది, దీని కీ అనేది బయటకు వచ్చేసింది. సో ఈ కీని అయితే పక్కన పెడదాం, ఇది రిమోట్ కంట్రోల్ సెన్సార్. బట్ ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేయాలి అంటే, సో మనం ఫస్ట్ ముందు చూడగానే మీకు ఫ్రంట్ సైడ్లో చిన్న ఒకటి అయితే కనబడుతుంది స్క్రూ డ్రైవ్ పట్టేంతగా. సో ఆ ప్లేస్లో స్క్రూ డ్రైవ్ని పెట్టి క్యాప్ టైప్ లాగా ఉంటుంది, దాన్ని అప్ అండ్ డౌన్ చేసేసి ఓపెన్ చేసేయాలంతే, ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా. సో చేస్తున్నాను, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా చేయండి. లైట్గా అయితే వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా మొత్తం రిమూవ్ చేసుకోవాలి మనం ఫోర్ సైడ్స్ నుండి కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే స్లిప్ అవుతుంది చూడండి నాకే. యా మొత్తానికైతే రిమూవ్ అయితే చేసేసాను. సో ఇది కార్ కీ యొక్క టూ పార్ట్స్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇదే బ్యాటరీ. సో ఈ బ్యాటరీని మనం అనేది చేంజ్ చేయాలి. సో ఇది వచ్చేసి ఓల్డ్ బ్యాటరీ, ఇది వచ్చేసి నేను తీసుకున్న కొత్త బ్యాటరీ. సో ఈ బ్యాటరీని అయితే ఇప్పుడు చేంజ్ చేసేద్దాం. ఈ బ్యాటరీని అయితే చాలా ఈజీగానే రిమూవ్ చేయొచ్చు, ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో ఇక్కడ చిన్న హోల్లా ఉంది కదా, ఈ హోల్లో ఈ స్క్రూ డ్రైవర్ని పెట్టి ఈ విధంగా రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. సింపుల్, చాలా సింపుల్ వచ్చేసింది. ఈ ప్లేస్లో కొత్త బ్యాటరీని మనం వేసేద్దాం. అండ్ బ్యాటరీని దీని లోపల ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఇక్కడ టూ స్టెప్స్ ఉంటాయి కింద. ఫస్ట్ దీని లోపలికి అయితే మనం బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది కదండి, ఫస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసేయాలి కింద. కింద టూ స్టెప్స్ లోపలికి అయితే వెళ్ళిపోయాక దీనిపైన ప్రెస్ చేయాలంతే, ఈజీగా లోపల వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ కింది ఈ రెండు అనేది ఇరగొట్టేస్తారు, తిరిగిక గట్టిగా ఒత్తేస్తారు. సో అది ఇరిగిపోతుంది, అది ఇరిగిపోతే ఏమవుతుందంటే కంప్లీట్ ఇది ఫెయిల్ అయిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా అయితే పెట్టండి. కొత్త అయితే ఇన్సర్ట్ అయితే చేసేసాను, ఇప్పుడైతే మనం మళ్ళీ సేమ్ టు సేమ్ దీని లోపలికి అయితే పెట్టేద్దాం. కరెక్ట్గా కూర్చోబెట్టి ప్రెస్ చేసేస్తే కంప్లీట్గా అయితే సెట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మనం స్టార్టింగ్లో బయట తీసినాం కదా ఎక్స్ట్రా కీ వచ్చేసి ఇది స్పేర్ కీ, దీని లోపలే ఇన్సర్ట్ చేసేయాలి మనం. ఇంతే, చాలా సింపుల్. అండ్ మీకు ఈ బ్యాటరీ అంటే లో అన్న ఇండికేషన్ మీకు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే చూపించడం బిఫోర్ లాస్ట్ 1 పాయింట్ ఉందనగానే మీకు ఇండికేషన్ అయితే చూపిస్తుంది మీకు ముందు డాష్బోర్డ్లో. సో అప్పుడే మీరు తీసుకుని వచ్చుకొని బెటర్, అంటే అప్పుడే ఎంత తొందర చేంజ్ చేస్తే అంత తొందర బెటర్. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో లాక్ వర్క్ చేయలేదనుకో చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఎక్కడికైనా లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కూడా సడన్లీ ఒక్కోసారి
ఆఫ్ అయిపోయింది చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి కారు కూడా కంప్లీట్ సెన్సార్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. ఎందుకంటే ఈ రిమోట్ కంట్రోల్ సెన్సార్లు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తే కంపల్సరీగా లైక్ చేయండి, ఎందుకంటే వీడియోని మీరు కొంచెం ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇంతటితో అయితే బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.